श्री माता श्रीचक्र मंडली अव्यक्त त्रिकोण मध्यांतर बिंदु रूपिणी श्री माता इदे सार्वत्रिक लेक सर्वत्रिपुटी श्री अंटे पर मा अंटे अव्यक्त ता अंटे व्यक्त अव्यक्त श्री अंटे पर अनि भाविस्ते मा ता अन्न रेंडु शिवशक्ति स्वरूपालगा शिवशक्ति बिंदुवुलगा अय्याई అందువలన బిందు రూప లలిత అయ్యింది. తత్వికసమును ఆ స్పందము అదే అవ్యక్త త్రికోణం శ్రీచక్ర మధ్యంలో అది పశ్యంతి నాద రూపమైంది. అష్టకోణం మధ్యమ స్వరూపం కలది. మిగిలిన శ్రీచక్రం అంతా వైఖరి నాద స్వరూపం కలది. శ్రీ అన్నది వైఖరి వర్ణం. దానికి మాత అయిన పరాపరమేశ్వరియే శ్రీమాత. స్త్రీ సూక్తంలో జాత వేదో మమావహ అని ఉంది. ఇక్కడ తఖారం అమృత బీజం. ఆ తఖారం జాతవేద సంజ్ఞ కలది. మాను ఆవహించడం చేత శ్రీ అన్న ఉపాస్య తేజస్సు గాయత్రి అయింది. అన్నది శ్రీమాతలోని గూఢాతి గూఢమైన నిగూఢార్థం. లలిత ఉపాస్య రూపమే గాయత్రి. అదే శ్రీ, అదే ఓం. ఆ ఇ అన్న వ్యాకరణ సూత్రంలో గాయత్రి ఉంది. శ్రీచక్రాంతర త్రికోణంలో స్వరాల దృష్టిలో చూస్తే ఊర్ధ్వకోణం, ఆ దక్షిణ కోణం, ఈ ఉత్తర కోణం. ఊ ఈ త్రికోణమే స్పంద, ప్రతిస్పంద, పరిక్రమ, పరిభ్రమ పరిచాలన, పరిశోధనాత్మకమైన వివిధ ఆకారములే వ్యాపినిగా పంచాశత్ వర్ణములైనవి. అంటే 50 మాత్రికా బీజములు అచ్చులు హల్లులుగా అయ్యాయి. సమస్త సృష్టి యొక్క భాష సారస్వత స్వరూపమంతా ఇందులో గర్భితమై ఉంది. దీనికే విశ్వకర్ప అని పేరు కూడా ఉంది. ఉమాం తేతి ఉమా. ఉమ్ అంటే ఈశ్వరుడు అని, మాతేతి నియమించేది కాబట్టి ఉమా అయింది. ఉమ యొక్క వర్ణ వ్యత్యంతోనే మాలోని అకారాన్ని ఊ కంటే ముందు తీసుకుని వస్తే అది ఓంకారం అవుతుంది. ఆ ఉమయే సమస్త సృష్టికి మూల కారణమైన ప్రణవనాదం అయింది.